శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభ సభ గురువారం సాయంత్రం విజయవంతంగా జరిగింది. ఈ సభకు వైసీపీ ఇచ్చాపురం ఇన్ఛార్జ్ పెరియా సాయిరాజ్ అధ్యక్షత వహించారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ అప్పలరాజు, మెరుగు నాగార్జున, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తదితరులు ప్రసంగించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పూర్తి న్యాయం జరుగుతున్నదని అన్నారు. ఆయా వర్గాల ప్రజలు వైసీపీతోనే ఉన్నారని అన్నారు. చంద్రబాబు మోసానికి పాల్పడి రాజమండ్రి జైల్లో చిప్పకూడు తింటున్నారని విమర్శించారు. ఇచ్చాపురంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొన్నారు.